అడుగుతుంటే దాన్ని ప్రజలకు ఎట్లా తప్పుదోవ పట్టిస్తున్నారు? ఇప్పటికిప్పుడు దిగిపోతానేమో అని జగన్ విచారంలో ఉన్నాడన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. హెడ్డింగ్ ఒక రకంగా ఉంటుంది, వార్త మరొక రకంగా ఉంటుంది. ఎజెండా బేస్డ్ జర్నలిజానికి సంబంధించినటువంటి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్, ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ పెండింగ్ బిల్లులు 1200 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య పథకం వైద్య సేవలను గురువారం నుంచి యాజమాన్యాలు నిలిపివేయబోతున్నాయి, బకాయిల చెల్లింపుల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిర్ణయం తీసుకున్నాయి, ఆర్భాటాల కోసం కోట్లు వెచ్చిస్తున్న సీఎం జగన్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు మాత్రం బకాయిలు చెల్లించడం లేదు, బిల్లులు చెల్లించకుండా యాజమాన్యాలకు ప్రభుత్వం బెదిరిస్తుండటంతో ఇప్పుడు ఏ ఆసుపత్రికి ఆ ఆసుపత్రి స్వచ్ఛందంగా సేవలు నిలిపేయాలని నిర్ణయించాయి, దీనిపై యాజమాన్యాల సంఘం తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు, పెండింగ్ బిల్లులు భారీగా పెరగడం, వివిధ వైద్య ప్యాకేజీలు ధరలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుపోవడంతో ఆసుపత్రులు నిర్ణయం తీసుకుని ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు పొందాలనుకున్న వారు ఉద్యోగులకు అన్ని రకాల వైద్య సేవలు నిలిచిపోనున్నాయి, సేవలు నిలిపేతకు సంబంధించిన ఆసుపత్రులు ఎదుటి బోర్డులు ఏర్పాటు చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నాయి అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. ఇప్పటికీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి